Da, no, no. Ce balis? ఇది ఇట్లా దింబెల దింబెల వేసే బదులు క్లీన్నే పెట్టించింటే సరిపోయేది కదా, చెత్త దింబెలనే. లక్ష్మణ మహారాజు, ఇవి కుప్పలు పెట్టారు కదా, దీన్ని లెవెల్ చేసేటే రోడ్డు లెవెల్కు. ఒకరు కుప్పలు కుప్పలు పెట్టి మనమంటూ మనం ఇది చేసుకోవడానికి ఎవరు శాంటర్ ఇస్తారు. మహారాజు ఏం చేస్తున్నావు? కుప్పలు కుప్పలు పెట్టుకోవద్దు. నీ ఫేస్ కనపడలేను కదా మాస్క్, నువ్వు మార్పు పెట్టుకోవాల్సింది. నీరు పెట్టించేసి క్లీన్ అని చెప్పిచ్చేసాను. ఏమి అవును, మేము చూసేంతవరకు కాదు, రోజు తిరుగుతూనే ఉంటారు, రోజు పని చేయిస్తూనే ఉంటారు. సమస్యలు ఎక్కడున్నాయనేది మీరు కూడా చూసుకోలేరా? ఇదంతా క్లీన్ చేయించేది, అంతా ఒక చోటుకు చెత్త వేసేది, ఆ చెత్త దగ్గర అందరు పెడతాంటారు. ఏమా బాగున్నారా? చెప్పు. రోడ్లకు కాలువలకి, కాలువ పక్కన ఇరిగేషన్ కాలువ పక్కన ఉన్నాం మనము, దానికి రోడ్లకు ఏం సంబంధం ఉంటుంది? కానీ రోడ్లు లేపియాలి, ముందైతే మేము కాలువ లేపించిన తర్వాతనే రోడ్లు లేపిస్తాం. సరేనా? పోయిస్తామా? బాగున్నా గుడ్ మార్నింగ్ హీరో, ఎలా ఉన్నావు? ఏ భాయ్ బాగున్నావా? ఎవడు దీంట్లో భయ కడుతున్నాడా? ఏం భయా? నువ్వేనా మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నావా? మరి కాలం ఎందుకు పుంచినావు? కాలం లేదా ఇక్కడ? మరి ఎందుకు పుంచినావు? కాలాలు ముంచితే ఎట్లయితే? కొద్దిగా ఎనిక్కి పోయి నీట్గా కట్టుకోండి. మళ్ళీ ఇంకా యాటి గంటే యాటికి మూడు గంట మూడుకే కట్టుకోకుండా సెట్ బ్యాక్ ఇవ్వండినా. ఇప్పుడు చూడు, ఇదంతా కాళ్ళు అంత ఎందుకు బ్లాక్ అయింది చూడు. అని ఇల్లు చూసుకోవాలి కదా, మన ప్లానింగ్ వల్ల ఏం చేస్తున్నారు? ఇది ఎవడదంత చెత్త? ఎవడిది? ఏనాయనా నీదేనా? ఏంది ఇదంతా రోడ్డా, దీనికి సంబంధించిన దిబ్బా, ఏంది ఇది? ఎప్పుడు తీసేసిన? ఈ రోజుతో కాదు ఇది. ఏమి ఇంత ఉంది? ఎవరు మళ్ళీ ఎవరిది ఇదంతా కట్టాలంతా? మాస్క్ వేసుకో చెప్తా. ఇదిగో ఎవడిది ఇది? అది సరే ఇల్లు కాదు, చెత్త ఎవడిది? ఏ ఫ్యాక్టరీది? ప్లానింగ్ సెక్రటరీది మా. ఏం పేరు హీరో? ఏం చేస్తున్నావు మధు? తెలియదు కదా మధు, పొద్దున్న లేచిన నుంచి చూస్తూనే ఉన్నావు. ఇట్లా రోడ్ల గెడ్డ వేసుకుంటా కూర్చుంటా అంటే ఇంకెంత దరిద్రము? నువ్వు తీసేస్తావా లేదా అని కదా మా, వీళ్ళు పని చేయాలనేది ఇంపార్టెంట్. ఏమా కాదు కదా, అన్ని చోట్ల అట్లే ఉన్నాయి. అక్కడ భయ ఇండ్లు కడుతున్నాడు, మొత్తం అంతా కాలం అంతా మూసేసినాడు. అన్నిళ్ళని అడిగిపోతే మీరు మీ డ్యూటీ చేయడానికి సరిగ్గా చేయరు. మేము ఎవరినైనా ప్రజలతో కొట్లాడుతుండల్లా, మీతో కొట్లాడుతుండల్లా. మొదట్లోనే వాళ్ళకి చెప్పచ్చు కదా కాలువ ముంచేయకూడదు అని చెప్పి, మొదట్లోనే చెప్పాలి కదా చెత్త వేయకూడదు ఇట్లా అని. మీరు యు ఆర్ మెంట్ ఫర్ దట్ కదా, అంతా పది ఇండ్లు పదహైదు ఇండ్ల కంటే ఎక్కువ కడతానారా? ఎంత మీ క్లస్టర్లో ఎన్ని హౌసెస్ కడతానారు చెప్పు. సార్ టోటల్ సార్, అంటే మొత్తం అంతా వార్డ్ అంతా నీ క్లస్టర్కి, అదే నీ సచివాలయ పరిధిలో మొత్తం అన్నీ సార్.
యాభై ఇండ్లు ఉంటాయి. 50 ఇండ్లకు పర్మిషన్లు ఉన్నాయా, ప్లాన్స్ ఉన్నాయా? 50 ఇండ్లు ఉన్నాయి. నువ్వు ఇంకా వారంలో ఒకసారి వచ్చి అన్ని నీట్గా చూసుకొని పోతే అయిపోతా ఉంటుంది కదా. ఒకరోజు వచ్చి చూసుకోమైనా 50 ఇండ్లకు అయిపోతుంది, ఏమవుతుంది అని స్టార్టింగ్లో చూసుకుంటే ఇంకా తర్వాత అవసరం లే కదా. ఏముంటుంది చెప్పు, ప్లానింగ్ సెక్రటరీలకు ఇంకా అంతకు మించి డ్యూటీ ఏముంటుంది?